ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దాదాపు ఇరవై సంవత్సరాలకు పై జ్యోతిష వాస్తు రంగాల్లో ఎందరో శిష్యులకి శిక్షణ అందిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు నమస్కారం గురుగారు గురువు గారు ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండడం వల్ల ఆ ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు ఏదో ఒక ప్రశాంతత లేకుండా ఏదో ఒక ఇబ్బంది అది ఫైనాన్షియల్ అనే చెప్పలేము అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా మానసికంగా ఏదో ఒక ప్రశాంతత ఉంటుంది లేదా చిన్న చిన్న గొడవలు ఎప్పుడు ఇంట్లో అవుతూనే ఉంటాయి అలా ఉండకుండా ఉండాలంటే ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాస్తు అంటేనే వస్తువుతో సంబంధం ఉన్నటువంటిది అర్థం చేసుకోవాలంటే కేవలం నిర్మాణమే కాదు ఒక్కొక్క వస్తూ ఒక్కొక్క డైరెక్షన్ని రూల్ చేస్తూ ఉంటుంది మనకు మొత్తం సిక్స్టీన్ డైరెక్షన్స్గా చెప్తూ ఉంటారు ఈశాన్యం నుంచి మొదలు పెట్టుకొని ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయము దక్షిణ భాగము దక్షిణ నైరుతి నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమ భాగము అదేవిధంగా పశ్చిమ వాయ్యము వాయువ్యము ఉత్తర వాయుము ఉత్తర ఉత్తర భాగము ఉత్తర ఈశాన్య భాగం మొత్తం సిక్స్టీన్ డైరెక్షన్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో సరైన కమ్యూనికేషన్స్ లేవనుకోండి ఇంట్లో వాళ్ళకి ఒకరికంటే ఒకరికి పడట్లేదు ఉదాహరణకి లేదా బయట ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళకి పడట్లేదు పక్కింటి వాళ్ళతోనో లేకపోతే ఎవరితోనో మొత్తం మీద ఇబ్బంది అవుతూ ఉంటుంది మాటి మాటికి అవి సరిగ్గా ఉండాలి అంటే మీకు ముందుగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీ తూర్పు భాగం ఏదో పాడైందని అర్థం ఈస్ట్ ఫేసింగ్ ఏదో స్పాయిల్ అయింది ఈస్ట్ ఈజ్ పాడైపోయింది గుర్తుపెట్టు అంటే పాడవడం అంటే ఎలా పాడవుతుంది తగ్గడమో కటింగ్ రావడము లేకపోతే కొంతమంది కిల్లల్లో అక్కడ బీట్లు బాస్తుంది కిటికీ ఉండి కిటికీకి కిటికీకి చదలు పడతాయి ఒక్కోసారి లేదా అక్కడ డోర్ ఉండి డోర్ చదబడుతుంది అలా పట్టిందంటే కూడా దోషం వచ్చి గుర్తుపెట్టుకోండి లేదా కొంతమంది అందరూ ఏమనుకుంటారంటే ఏముంది బాగానే ఉంది కదా అనుకుంటాం అక్కడ వేసే రంగులు కూడా తప్పుగా ఉంటాయి ఒక్కోసారి అక్కడ పొరపాటు కూడా రెడ్ కలర్ కానీ అలాగే మనకి పర్టికులర్గా ఈస్ట్లో రెడ్ కలర్ అనేది ఉండేది అసలు ఉండకూడదు గ్రీన్ కలర్ ఉంటే చాలా మంచిది ఈస్ట్లో గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈస్ట్ సెంటర్ నీట్గా ఉండాలి ఫస్ట్ మీకు ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ మాటి మాటికి ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఈస్ట్ సెంటర్ అది ఎంట్రన్స్ అయినా సరే నార్మల్గా ఉన్నా సరే ఉన్నా సరే అయితే ఇక్కడ ఒక వస్తువు ఒక రకమైనటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఓకే ఇప్పుడు మీకు అందరితో బాగుండాలి మీ క్వశ్చన్ అది ఇంట్లో వాళ్ళతోనే బయట వాళ్ళతోనే ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఈస్ట్ సెంటర్ పాయింట్లో శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి భరతశత్రుజ్ఞులు ఇలా పరివారం ఉంటుంది సరే పట్టాభిషేకం చేసిన పరివారం ఆ ఫోటోని సరిగ్గా మీకు ఈస్ట్ సెంటర్ ఎక్కడ వస్తుందో చూసుకోండి కంపాస్ పెట్టుకొని కొంతమందికి ఇటు తిరుగుతుందో లేదా కొంతమందికి ఇటు తిరుగుతుంది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఇంటి మధ్య భాగంలో కంపాస్ పెట్టుకొని నిలబడి ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్టండి ఆ ఫోటోని అంటే అది ఎంట్రన్స్ ఒకవేళ ఉంటే ఎంట్రన్స్ ఉంటే ఎంట్రన్స్ పైన పెడతారు తలుపు పైన పెడతారు ఇట్ సెంటర్ డోర్స్ ఉండే ఇల్లు చాలా తక్కువ ఒకవేళ వచ్చింది పోని డోర్ పైన పెడతారు లోపల వైపు పెట్టాలి బయట వైపు కాదు చాలా మంది తిరిగి బయట వైపు అనుకుంటారు అక్కడ ఒకటి పెట్టాలి లోపల కోసం లోపలే ఇంట్లోపల నిలబడి తూర్పు ఇటు నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు అండి ఉదయిస్తున్నప్పుడు ఆ గోడ ఉంటుంది కదా ఆ గోడ పెట్టుకోవడం గోడకి సరిగ్గా సెంటర్లో పెట్టుకోవడం ఒకటి పెట్టుకోండి రెండోది ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది కదా ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో కొంతమంది భార్య భర్త పిల్లలు ఉంటారు ఇంకొంతమంది తల్లిదండ్రులు కూడా ఉంటారు ఇంకొంతమందికి ఉమ్మడి కుటుంబంగా ఉంటారు ఎవరు తమ్ముడు లేదా అన్నయ్య వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు మీ అందరూ కలిసి ఉన్నటువంటి ఒక పిక్ తీసుకోండి నవ్వుతూ ఉన్న ఒక పిక్ తీసుకొని ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉన్నటువంటి పిక్ తీసుకొని ఆ పిక్ని వీడియోలో అంటే మనకి దీంట్లో ఎడిక్షన్లో ఎడిట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి అక్కడ చాలామంది తెలియక ఏం చేస్తారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ రెడ్ వచ్చేలా చేస్తే కూడా అది పనిచేయదు మీకు ఆ ఫోటోని ఎక్కడ పెట్టాలంటే ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగం ఉంటుంది దాన్నే ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో అయితే తూర్పు ఈశాన్యము అంటారు అక్కడ కనుక ఆ పిక్ పెట్టి అక్కడ మీకు నెమలీకలు ఉంటాయి తెలుసు కదా నెమలీకలను అక్కడ కనుక పెట్టినట్లయితే నెమలీకలను చూడగానే మీకు ఎటువంటి ఇది జరుగుతుంది ఒక తెలియని ఒక ఒక ఉత్సాహం కలుగుతుంది నెమలీకను చూడంగానే అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఏంటంటే ఒక రకమైనటువంటి ఉత్సాహంగా ఉండేటువంటి తత్వం వస్తుంది ఎంజాయ్గా ఉండే తత్వం వస్తుంది బికాస్ వాష్వాసరీత్యా అక్కడ నమలేఖలు పెట్టినట్లయితే కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో అంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే ఇంట్లో అక్కడ నమలేఖలు పెడితే ఎలా పనిచేస్తుందని మీకు డౌట్ రావచ్చు రావాలి కూడా ఎందుకంటే తర్కం ఉండాలి మనిషికి క్వశ్చన్ చేసి చేయాలి క్వశ్చన్ దాన్ని నేనేమంటానంటే క్వశ్చన్ చేయకపోతే మీకు ఆన్సర్ ఎలా తెలుస్తుంది శాస్త్రంలో పర్టికులర్గా ఆ జోన్లో మనకి పదహారు జోన్స్ ఉన్నాయి కదా సిక్స్టీన్ డైరెక్షన్స్ అని చెప్పాను కదా ఒక్కొక్క జోన్కి నలుగురు ఐదుగురు దేవతా అసురులు ఉంటారు ఈ జోన్ పనేమిటంటే ఈ ఉత్తర పని పనేమిటంటే మీకు మీ లైఫ్ని ఎంజాయ్గా తీర్చిదిద్దేటువంటి దేవతా అసురుల సంబంధం ఉంటుంది ఇక్కడ అక్కడ మీకు గనక మీరు ఎటువంటి వస్తువు అక్కడ పెడితే ఎంజాయ్ రిలేటెడ్ పెడితే యాక్చువల్గా అక్కడ టీవీ పెట్టుకోమని చెప్తారు టీవీ ఎంటర్టైన్మెంట్ ఓకే ఇది ఇష్టకి తూర్పు తూర్పి ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు యాక్చువల్గా అక్కడ టీవీ పెట్టుకోవడం చేసినా లేదా వీళ్ళ ఫోటోలు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉంటూ కొన్ని మూమెంట్స్ ఉంటాయి చోడ మనకి అలా అటువంటివి అక్కడ పెట్టాలి ఇంట్లో పొరపాటును వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఫొటోస్ తీసుకెళ్ళి పశ్చిమ వాయ్యంలో కానీ లేకపోతే దక్షిణ నైరుతిలో కానీ పెడతారు అంటే సౌత్ సౌత్ వెస్ట్లో కానీ వెస్ట్ నార్త్ వెస్ట్లో కానీ పెడతారు ఫోటోలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డిప్రెస్ ఒకరి మీద ఒకరికి పడకపోవడము లేకపోతే అనవసరంగా వేస్ట్ ఖర్చులు అవడము హెల్త్ ఇష్యూస్ రావడము ఒకరి మీద ఒకరికి మర్యాద లేకపోవడము ఒక రకమైనటువంటి వాతావరణం ఇంట్లో ఏర్పడుతున్నది కాబట్టి పొరపాటు కూడా అక్కడ ఫొటోస్ ఉంటే తీసేసేయండి ఇంట్లో రాముడు బొమ్మ అంటే రాముడు సీతాలక్ష్మి సింగల్ రాముడిది పెట్టకూడదు వీళ్ళ పరివారంతో ఉన్నటువంటి సెంటర్లో పెట్టండి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేయండి ఈ తూర్పు ఈశాన్య ప్రదేశంలో ఈ యొక్క ఈ వీళ్ళు కలిసినటువంటి ఫోటో ఏది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది ముగ్గురే ఉన్నారు భార్య భర్త పాప పెట్టండి పర్లేదు అలా గనక పెడితే మీరు చూస్తారు కొన్ని రోజుల్లో వాళ్ళ లైఫ్లో మంచి చేంజ్ అనేటువంటిది కనిపిస్తుంది నూటికి నూరు శాతం సందేహం లేదు గురుగారు ఇది కాకుండా అంటే ఇది చేయగలిగిన వాళ్ళు ఇది చేస్తారు ఇది కాకుండా ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా ఏదైనా ఇంటికి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు సరైనటువంటి ఆలోచన విధానం లేదు అంటే ఈశాన్యం కూడా పాడవి ఉంటుంది ఈశాన్యం కూడా కాబట్టి ఫస్ట్ ఈశాన్యం చాలా నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా బికాజ్ ఈశాన్యం అనేటువంటిది వాస్తు పురుషుడి రీత్యా శిరస్సు భాగం అంటారు దాన్ని శిరస్సు అంటే మన ఆలోచనలు మనం చూడండి ఎప్పుడైనా సరే మన ఆలోచనలు ఎంత క్లియర్గా ఉంటాయి మనం చేసే పనులు అంత క్లియర్గా ఉంటాయి మనం చేసే పనుల వల్ల మనం సక్సెస్ రేట్ అనేటువంటిది వస్తుంది కదా సో మనం కూల్గా ఉన్నాము జాగ్రత్తగా ఆలోచిస్తున్నాము గొడవ కూడా గొడవ రాకుండా ఆగిపోతుంది సో వీటితో పాటు మీరు ఎప్పుడు ఈశాన్య భాగం చూడాలి అంటే ఇక్కడ కొంతమంది కిల్లల్లో చూడండి అక్కడ గోడకు ఉన్నటువంటి ఇవి లెగిసిపోతుంటాయి పెంచులు కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఇంట్లో పెచ్చులు లెగుస్తున్నట్టు దాన్ని క్లీన్ చేయించేసి మళ్ళీ పెయింట్ చేయించడం చేయాలి ఏమవుతుంది అంటే ఇంట్లో కనుక పెచ్చులు ఎక్కువగా లెగిస్తే రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో రాహువు యొక్క ప్రభావం పెరుగుతుంది నెగిటివ్ వేలో మీరు ఎప్పుడైతే పెచ్చులు తీయించేసి నీట్గా కొద్దిగా ఖర్చు అవుతుంది కొద్దిగా ఏదో క్లీన్ చేయించడానికి కలర్ వేయడానికి కానీ మీకు ఏమవుతుందంటే అది హెల్త్ మీద దెబ్బ కొట్టకుండా మీ యొక్క లైఫ్ స్టైల్ మీద దెబ్బ కొట్టకుండా మీ యొక్క ఆలోచన విధానం మీద అన్నిటి మీద మీకు క్లారిటీ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ ఏంటంటే ఒక సమస్య వస్తుంది అంటే పదహారు డైరెక్షన్స్లో వేటి వల్ల వస్తుంది అనేటువంటిది తీసుకోవాలి ధనం వల్ల వస్తుందా కమ్యూనికేషన్స్ వల్ల వస్తుందా అధిక ఖర్చుల వల్ల వస్తుందా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఇబ్బంది రావడం అంటే ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోవడం వల్ల లేకపోతే మధ్యవర్తి వల్ల వస్తుందా లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ కారణాలు ఏముండవు ఒక్కొక్కసారి వాళ్ళు చేసే బిజినెస్లో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఆ టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అవన్నీ పర్ఫెక్ట్ రీజన్ తెలుసుకోవాలి ఎప్పుడు కూడా స్టడీ చేయగలగాలి ఎందువల్ల వస్తుంది ఏమిటి అని అలాగనే మనం చూడగలిగితే ఖచ్చితంగా బయటపడవచ్చు ప్రాబ్లం నుంచి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ గురువు గారు చాలా చక్కటి రెమెడీస్ వాస్తుపరంగా కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరికి ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ డబ్బు ఉండొచ్చు ఏది ఉన్నా సరే ప్రశాంతత లేనిదే మనిషికి జీవితం సాగదు కాబట్టి ప్రశాంతమైన జీవితం కోసం గురువుగారు చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ వాస్తు కానీ ఇంట్లో ఉన్న మనుషుల పరంగా కానీ చిన్న చిన్న రెమెడీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్కారం